గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా మద్దూరులో ఆయన పర్యటించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ చూసినా గ్రామ గ్రామాన అనేక హామీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మితో 1,00,000 రూపాయలు ఇస్తే దానికి తులం బంగారం కల్పిస్తాం, 2,000 పెన్షన్ 4,000 ఇస్తాం, 500కే సిలిండర్ ఇస్తాం, అదే కాకుండా 200 యూనిట్ కరెంట్ ఛార్జ్ కరెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రచారం చేసి ఇవి కేసీఆర్తో పాటు అదనంగా ఇస్తామని చెప్పి ప్రజలకు చెప్పి మోసం చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినారు. అయింది కానీ ఎన్నికల్లో డిసెంబర్ 9 2,00,000 రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ చేయలేదు, రైతు బంద్ వేయలేదు. ఇప్పుడిప్పుడే నిన్న నుంచి కేసీఆర్ గారి బస్సు యాత్ర చూసి భయపడి ముఖ్యమంత్రి గారు ఆ బస్సు యాత్రకు వస్తున్న జనసంధాన్ని చూసి భయపడి నిన్న 2 రోజుల నుంచి రైతు బంద్ స్టార్ట్ చేసినాడు. ఈరోజు పెన్షన్ కూడా ఒక నెల పెన్షన్ కూడా ఇవ్వలేదు, 2,000 ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వకపోతే అది కూడా నిన్న మొన్న స్టార్ట్ చేసినారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి బస్సు యాత్ర చూసి భయపడిచ్చింది తప్ప ఎన్నికలు అయినాక ఏది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇచ్చే పథకాలు ఏది కూడా కొనసాగాయి. రైతు బంధు క్యాన్సిల్ అయిపోతుంది, రైతు బీమా ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, కేసీఆర్ కిట్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2,000 పెన్షన్ కూడా సరిగ్గా అందే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నడిపించే